మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని, డబ్బులు ఎదజల్లే నాయకులను తిప్పికొట్టాలని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్నామని, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని, వేలాది కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డి డబ్బు మద్యంతో ఓట్లను కొనాలని చూస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడించాలని అంటున్న ప్రొఫెసర్ కోదండరామ్తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీజేఎస్ పార్టీ కూడా నిలబడుతుంది. అయితే మనకు మరిన్ని విషయాలు చెప్పడానికి ప్రొఫెసర్ కోదండరామ్ సార్, ఒకసారి చెప్పండి, మీ పార్టీ తరఫున అభ్యర్థి నిలబెడుతున్నారు కదా, ఈ యొక్క పోటీని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మేము ప్రజలకు చెప్పేది ఒకటే, పైసలు ఎద్దజల్లేటోళ్ళు రేపు ఏరుకోవటానికి వస్తారు, మేము అట్లా కాదు. ప్రజల మంచి చెడు ఆలోచించి వాళ్ళ సంక్షేమం కోసం వస్తున్నాం. ఇవాళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అందరూ మద్దతిచ్చి ఒక ఉద్యమ శక్తిగా నిలిపి దాన్ని గెలిపిస్తే, ఇవాళ ఉద్యమాన్ని వాళ్ళు పూర్తిగా బేఖాతరు చేస్తూ ఉన్నారు. ముందేమో మాకు అసలు ఉద్యమంతో సంబంధం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు, ఇప్పుడు అసలు మాకు తెలంగాణతోనే సంబంధం లేదంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు కాలదని ఇవాళ మునుగోడుకు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి మేము సూటిగా ప్రశ్నించదలిచినం. అట్లా వాళ్లకు ఆ సమస్యకి, ఈ ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టే పైసలు కుమ్మరించాలి, తాగబోయాలి, గెలవాలనేది మాత్రం వాళ్ళకున్న ఏకైక ఆలోచన. అదే పరిస్థితి ప్రతిపక్షాలు వాస్తవానికి ఏంటంటే, ఈ అప్రజాస్వామిక పాలనను ఎండగడితే ప్రయత్నం చేస్తే చాలా బాగుండేది, దాన్ని ఎండగట్టే బదులుగా ఏం చేస్తున్నారంటే అదే తోవలో పోతున్నారు ప్రయాణం. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఇవాళ చాలా కీలకం ఏంటంటే, మునుగోడుకు సంబంధించిన చాలా సమస్యలు చర్చలోకి రావాలి. ఏమేమి రావాల్సి ఉంది? కృష్ణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, కృష్ణా జిల్లాలో వాటా దక్కాలి, కృష్ణా గెజెట్ను ఎత్తివేసి ఈ ప్రాజెక్టులపైన కేంద్రం గుత్తాధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాన్ని నిలువరించాలి మనమంతా కలిసి. అదేవిధంగా మనం చేయవలసిన ఇంకొక పని ఉందంటే, ఇవాళ ఇక్కడ మనం చాలా కీలకంగా ఇవాళ తెలంగాణలో ఈ నిర్వాసితుల సమస్య తీవ్రంగా ఉంది. 4.5 లక్షల ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. ఈ మునుగోడు కూడా, చెర్లగూడెం తదితర ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటి వరకు ప్రభుత్వం న్యాయం చేయలే, న్యాయమైనటువంటి పరిహారం ఇవ్వలేదు. వాళ్లకు న్యాయమైన పరిహారం ఇవ్వకపోగా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఒక పునరావాసం కూడా కల్పించలేదు. ఇది చాలా అన్యాయం. వాళ్ళకు కల్పించకుండా బలవంతంగా ఇళ్లన్నీ ఖాళీ చేయించాలనే ప్రయత్నం కూడా జరుగుతున్నది. దీన్ని కూడా మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. నిజంగా ఈ 7 సంవత్సరాల్లో జరిగిన ప్రజాస్వామిక పాలనలో అనేక సమస్యలు తలెత్తినాయి. ఇక్కడ వృత్తి మీద ఆధారపడి బతికేటువంటి చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి మీద ఇవాళ జీఎస్టీ బరువు పడ్డది, ములిగే నక్క మీద తాటిపండి అన్నట్టు అసలే సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, సతమతమవుతుంటే ఇవాళ జీఎస్టీ అనేది నెత్తినబడి వాళ్లకు బతుకు లేకుండా చేసింది. ఆ జీఎస్టీ ఉపసంహరణ ఇవ్వాలి ఎన్నికల్లో, అదొక కీలకాంశంగా ఉండాలి. ఇవన్నింటినీ కూడా లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజానికి రాజగోపాల్ రెడ్డి గారు వీటన్నింటి ఉపసంహరణకు ప్రయత్నం చేసి వస్తే చాలా బాగుండేది. ఆ ప్రయత్నం చేయకుండా ఈ సమస్యలు పెండింగ్లో పెట్టి తాను కేవలం తన అవసరాల కోసం పోయి చేరటం అనేది చాలా అన్యాయం. ప్రజల అవసరాలను పరిష్కరించి ఉంటే చాలా బాగుండేది. ఆ సమస్యల కోసం చేరితే అది ఉపయోగకరంగా ఉండేది, ఇవి ఇస్తే నేను చేరుతా అంటే అది ఉపయోగకరంగా ఉండేది. అట్లా చేయకుండా ఇవాళ తన అవసరాల కోసం పోవటాన్ని మాత్రం తీవ్రంగా, ఇది తెలంగాణకు నష్టం చేసేటువంటి అంశం. అధికారం మీకోసమా, ప్రజల కోసమా, ప్రజా సంక్షేమం ముఖ్యమా, మీ అవసరాలు ముఖ్యమా అనే ప్రశ్న మేము ఇవాళ అడుగుతున్నాం. టీఆర్ఎస్లో బీజేపీ 18,000 కోట్ల కమ్ముడుపోయినాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు, బీజేపీ వాళ్ళేమో 1,000,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం వెనకేసుకుందని వాళ్ళు ఆరోపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి అయితే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అంటారు, ఈ కామెంట్లపైన మీ స్పందన? నేను వాటన్నింటి మీద మాట్లాడే తెలుసుకోలే, కానీ స్థూలంగా ఒకటి మాత్రం వాస్తవం, అధికారానికి ఉండే స్వభావం మారిపోయింది. ఇవాళ ఎంతసేపటికి దాన్ని సొంత ఆస్తిగా చూసి ఆస్తుల సంపాదన కోసం అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మొదటి అంశం. రెండవది మేము సీరియస్గా చెప్పే అంశం ఏంటంటే, ప్రజల సమస్యల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీకు అది ఎప్పుడైతే సొంత ఆస్తి సంపాదనకు మార్గమైందో అప్పుడు ప్రజలు పక్కన పడిపోయింది, అది జరుగుతున్నటువంటి వాస్తవం. అందుకని ఈ మార్గంలో నడిచి టీఆర్ఎస్, ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబం విచ్చలవిడిగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టారు.
మరోవైపు దీనికి సమాధానాలు వెతకవలసిన ప్రతిపక్షాలు దారి బదులుగా వాళ్ళు కూడా అదే తువ్వలో నడుస్తున్నారు. ప్రత్యేకించి మేము రాజగోపాల్ రెడ్డి గారికి ఈ విషయంలో కనీసం సమస్యల మీద ఒక పోరాటంగా ఈ ఎన్నికలను మార్చి ఉంటే, ఆ సమస్యల పరిష్కారాన్ని సాధించుకొని వచ్చి దానికోసం రాజీనామా చేసి ఉంటే చాలా హర్షించే వారిమే. కానీ ఆయన కూడా తన గురించే ఆలోచించి తన అవసరాల కోసం పార్టీ మారి ఇవాళ మాట్లాడేటువంటి అర్హతను వారు కూడా కోల్పోయినరని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పనిసరిగా ప్రజల తరఫున నిలబడదాం. అందరి తెలంగాణ ఈ మునుగోడు ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వ పాలన ప్రజల కోసమే ఉండాలి, ప్రజల కోసమే నడవాలి, ప్రభుత్వ అధికారం మనకు ఉపయోగపడాలి, దానికోసం ప్రయత్నం చేద్దాం. మన నిర్వాసితుల కోసం కానీ, చేనేత కార్మికుల కోసం కానీ, ఇక్కడ ఉపాధి అవసరాల కోసం కానీ మనం చేయవలసిన ప్రయత్నాన్ని సీరియస్గా చేద్దామని ఈ సందర్భంగా మేము మాట్లాడదలిచాము. కోదానం గారు ఒకటే చెప్తున్నారు, మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య ఎజెండా కావాలని, కాంట్రాక్ట్ల కోసం కాదు, లేకపోతే అధికార పార్టీ అరాచకాలకు కాదు, కేవలం మునుగోడు ప్రజల అభివృద్ధే మేము కోరుకుంటున్నామని, అందులో భాగంగానే పోటీ చేస్తున్నామని కోదండరామ్ గారు అంటున్నారు. చెండూరు నుండి కిరణ్ అమ్మాని సుమ్మన్ నల్గొండ జిల్లా.